బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ ఈవో శ్రీవారి ఆలయం కైంకర్యాలపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఓ ఆడియో వైరల్ అయింది. అదే ఆడియో ఆధారంగా టీటీడీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమణ దీక్షితులపై ఫిర్యాదు చేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ ఇదివరకే రమణ దీక్షితులు స్పందించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టాక ఆ ఆడియో రమణ దీక్షితులది కాదా లేదా అనేది తేలనుంది. ఇటుకైతే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో ఇస్తారు. దామోదర్ చెప్పండి, రమణ దీక్షితుల ఆడియోకి సంబంధించి ఆయనపైన కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు ప్రస్తుత ఆగమ శాస్త్ర సలహాదారు అయిన రమణ దీక్షితులపైన తిరుమల వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. గత 4 రోజుల క్రితమే ఏదైతే రమణ దీక్షితులు తన బెడ్రూమ్ లో మాట్లాడుతున్న విజువల్స్ ఒకటి బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడైన రామచంద్ర యాదవ్ యొక్క ఫేస్బుక్ లో ప్రత్యక్షమైంది. ఇందులో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ యొక్క నిర్వహణ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. దీంతో పాటు అహోబిల మఠం గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. ఆ మఠంలో నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో టీటీడీ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన మురళీ సందీప్ నిన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేశాడు. దీని ప్రకారము రమణ దీక్షితులపై 153A, 295, 295A, 505(2), రెడ్ విత్ 120 కింద సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఆ రోజు ఆడియోలో మాట్లాడిన విషయాలు ఒరిజినల్ కాదా అన్న విషయం మీద కూడా సైబర్ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం మొత్తం మీద అయితే తన సంబంధించి ఇప్పటికే టీటీడీ మాజీ ప్రధానార్చకులైన రమణ దీక్షితులు ఆ వాయిస్ తనది కాదు, మాస్కింగ్ చేశారంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. దీంతో పాటు తనను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారంటూ కావాలనే తనను బ్లేమ్ చేయడానికి ఈ విధమైన వీడియోను విడుదల చేశారని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి ఈవో కూడా ఒక ఉత్తరం రాసిన నేపథ్యం. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అటు నిజానిజాలు తెలుసుకోవాలంటూ కూడా ఆయన కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీ సిబ్బంది కూడా ఆయన మీద విమర్శలు చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న వారు కూడా ఆయన తీరును విమర్శించారు. ముఖ్యంగా విధులకు హాజరు కాకుండా ఆయన జీతం తీసుకుంటున్నారు, అదేవిధంగా ఆయన కుమారులు కూడా విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు, ఆయన ఉన్న వాటర్స్ను వెంటనే ఖాళీ చేయించాలి, అదేవిధంగా ఆయనకు ఆగమ ఏదైతే అర్చక నిలయంలో ఉన్న ఆయన గదిని కూడా ఖాళీ చేయించాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే రమణ దీక్షితుల మీద చర్య తీసుకోకపోతే టీటీడీ కార్యాలయం మీద ముట్టడి చేస్తామంటూ కూడా టీటీడీ ఉద్యోగుల సంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనే కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి అది ఒరిజినలా కాదా అన్న విషయం తేలిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. ప్రియా, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.